కేంద్ర పథకాలు సమగ్రంగా అమలు చేసేలా పనిచేయాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా సమిష్టిగా కష్టపడి పనిచేయాలని సూచించారన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు అమలు తీరుపై ప్రధాని ఆరా తీసినట్టు చెప్పారు. 6 గ్యారెంటీలతో పాటు అనేక సబ్ గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని వాటిని అమలు చేయడం లోపమైందని విమర్శించారు. నాది బీజేపీ డిఎన్ఏ అని, వారిలా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ తనది కాదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రవ్యాప్తంగా వివరిస్తామన్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన బీజేపీకి లేదన్నారు కిషన్ రెడ్డి. బెదిరింపులు, తిట్ల పురాణాలు, అక్రమ కేసులు, గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు. నేను ఏదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అనమాట. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళ ఎలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిసెంబర్ వాళ్ళు ఘనంగా వారోత్సవాలు జరుపుకుంటున్నారు. విజయోత్సవాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆందోళన చేస్తున్న విషయం, అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటే పాలన మీద పెడితే బాగుంటుంది. వ్యక్తిగతంగా దాడులు చేసేటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని గాడిన పెట్టినట్లయితే బాగుంటుండేది, కానీ ఆ విషయం పట్టించుకోవడం లేదు. ఏడాదిలో వారు సాధించిందని నేను అడుగుతా ఉన్నా. బెదిరింపులు, తిట్ల పురాణాలు, అక్రమ కేసులు, గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు. నేను ఏదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అనమాట. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ.